డిసెంబర్ 3న జరిగినటువంటి ఒక తెలంగాణ ఫలితాలు మాత్రం పెను మార్పునే సూచించాయి. అయితే వీటన్నిటికన్నా ముందు కాంగ్రెస్ ని తన భుజస్కందాల మీద వేసుకొని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక పోరాట యాత్ర అయితే అందరికీ తెలిసిందే. అయితే కాకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి సీఎం పొజిషన్ రావాలనే దాని మీద చాలా సందిగ్ధత జరిగింది. దాని మీద కూడా చాలా రకాలైనటువంటి ఒక ఇప్పటిదాకా కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎవరు అవబోతున్నారు సీఎం ఏంటి, అసలు ఎందుకు ఇంత డిలే అయింది, దీనికి ఏమైనా సరే జ్యోతిష్యపరంగా కావచ్చు నక్షత్ర ఇలాంటివన్న సంబంధాలు ఉన్నాయా అవి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సో ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఒకటి అండింది. సో ఇప్పుడు సీఎం ఎవరు కాబోతున్నారు తెలంగాణకి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇంత డిలే అయింది, ఎందుకంటే డిసెంబర్ 3న జరిగినటువంటి ఒక ఎలక్షన్ ఫలితాలు వచ్చేసిన తర్వాత 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఎందుకని ఇంత డిలే అయింది, దీనికి ఏమైనా సరే జ్యోతిష్యపరంగా సంబంధాలు ఉన్నాయంటారా? 3వ తారీఖు ఫలితాలు వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా బొటాబొటి మెజార్టీ ఉన్నప్పుడు 60 అంటే పెద్ద లీడింగ్ మెజార్టీ ఏం కాదు, బొటాబొటి మెజార్టీనే, వెంటనే చేసేస్తారు సాధారణంగా ఎవరైనా చేస్తారు ఇది. కానీ వెంటనే ఎందుకు చేయలేదంటే ఖచ్చితంగా ఆ నక్షత్ర తారాబలం అనేది కావాలి. ఆ తారాబలం సరిగా లేక ఇంకోటండి అష్టమ గడియలు కూడా వచ్చినాయి. అష్టమ గడియల్లో మీకు మీకు చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, అది కూడా చూసుకున్నారు. అందుకనే డిలే జరిగింది అనేది, వేరే ఏమీ కాదు. తారాబలం కుదరాలి, ఎందుకంటే ఆయన 1969 నవంబర్ 8వ తారీఖు ఇప్పుడు పుట్టారు ఆయన. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు చిత్త నక్షత్రం అవుతుంది. ఆ చిత్త నక్షత్రానికి తారాబలం చూసుకుంటే సంపత్తారో సాధనతారో క్షేమతారో మిత్రతారో పరమమిత్రతారో ఇలాంటివి ఏదో చూసుకుని ఎవరైనా ముహూర్తం నిర్ణయిస్తారు. కాబట్టి అది డిలే అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ప్రకటించారని చెప్తున్నారు సిఎల్పి నేతగా, అది నిన్ననే సిఎల్పి సమావేశం జరిగింది, వాళ్ళు ఎన్నుకున్నారనేది అంటే సీక్రెట్గా ఉంచారు వాళ్ళు. ఆ టైంలో మనం ప్రకటించడం సరిగ్గా కరెక్ట్ కాదు. నిన్న సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడు సప్తమి వెళ్ళిపోతుంది, అష్టమి గడియలు వచ్చేసినాయి. నేను అందుకోవడం ఏంటంటే నిన్న జరిగినా కానీ ఆ టైంలో మనం మంచికి ప్రకటించడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే వాళ్ళు దీన్ని వాయిదా వేసుకుని ఉండొచ్చు. అంతేగాని ఇవి చూసారా వీళ్ళు గందరగోళం అయిపోతుంది, మొదటి నుంచి సీఎం విషయంలో వీళ్ళు ఎవరు సీఎం అనే ఒక గందరగోళం సృష్టించడానికి బయట ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాని ఏమి జరగదు నాకు తెలిసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి తెలుసుకున్నప్పుడు అంత పట్టుదల గల వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి పార్టీ కాంగ్రెస్ జీరో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక హీరోగా నిలబెట్టాడంటేనే అతని స్టామినాని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని వ్యతిరేకించేవాళ్ళు విభేదించేవాళ్ళు ఆయన విభేదించేవాళ్ళు ఉండరని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరు లేకపోతే మంత్రి పదవులు ఏంటి, ఇప్పుడే మనం డిమాండ్ చేసి సాధించుకోవడం కొంత అధికంగా అది ఉంటుంది. ఎందుకంటే నాకేమేస్తావు మీరు తీసుకున్నారు కదా అనేది ఎప్పుడే ఉంటుంది. అందుకోసం కూడా కొంత తాత్సారం జరిగిందేమో, కానీ ఆయన నాకు తెలిసి రేపు అయినా బాగానే ఉంది, ఆయనకి 7వ తారీఖు కూడా బాగుంది. 7వ తారీఖే ఉదయమే జరుగుతుందని 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుంది అన్నారు కాబట్టి ఆ టైం కూడా మంచిదే. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే 7వ తారీఖునే వాళ్ళు ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తానికి చూసుకుంటూ వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత ఆలస్యం జరిగిన తర్వాత మొత్తానికి సీఎంగా ప్రకటించేశారు. సో ఇంతకుముందు ఆయన తారాబలం కావచ్చు ఇవి కావచ్చు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆయన ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా 5 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలిస్తారండి, అందరికి అనుమానం లేదు. మనం ఎప్పుడైనా సరే మంచిగా మాట్లాడాలి ఇప్పుడు మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆయనకి అవకాశం వచ్చిందంటేనే మీరు ఆయన గ్రహాల పరిస్థితులు ఈ బలాబలాలు ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. మరి అవతల పక్క యజ్ఞయాగాలు చేసినా కానీ వాళ్ళకి అధికారం రాలేదు, ఈయన ఎటువంటి యజ్ఞయాగాలు చేయకపోయినా కానీ ఈయనకి వచ్చిందంటే ఈయన గ్రహస్థితులు బాగుండబట్టే అది వచ్చింది. ఎప్పుడైనా రాసిపెట్టుంటే ఇంకోటి ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఆయన అసలు ఎంపీ కావాలనే పట్టుదల ఆయనకి ఎప్పుడూ ప్రకటించారని నాకు ఫ్రెండ్స్ చెప్పారు. ఆయనతో సన్నిహించి ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ జాగ్రత్తలు పనిచేసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఆయన గీతారెడ్డి గారిని పెళ్లి చేసుకునే విషయంలో ట్రాక్ విషయంలోనే కొన్ని అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, జైపాల్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండటం, ఖచ్చితంగా నేను ఎంపీ అవ్వాలనే పట్టుదల అప్పుడు ఆయనకు రావటం, ఆ తర్వాత అలా ఆయన అనుకున్నది సాధించగలిగే మునగాడని చెప్పి చాలామంది చెప్పారు. ఏదైనా సాధించాలనుకుంటే కేసీఆర్ గారిలో ఎంత పట్టుదల ఉందో అంత రెట్టింపు పట్టుదల రేవంత్ రెడ్డి గారిలోనూ ఉందనేది మనకు తెలిసిన సమాచారం. ఖచ్చితంగా ఆయన ఇదే విషయం నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానే మాట కూడా ఆయన 2006లోనే ఇప్పుడు వాడారని తెలుసు. కాబట్టి అంటే ఎప్పుడైనా మన సంకల్ప బలం అనేది మనకి గొప్పదండి. నేను మొదటి నుంచి చెప్తున్నా, మీరు జాతక బలం గ్రహ బలం అన్నప్పుడు కూడా వీటన్నిటికన్నా సంకల్ప బలం అనేది గొప్పది.
రేవంత్ రెడ్డి గారి జాతక బలం కన్నా ఆయన సంకల్ప బలమే గొప్పదని ఇప్పటికీ చెప్తున్నాను. అయితే మొత్తానికి సినీ రంగానికి ఒక పక్కన జో జాతకాలు కావచ్చు, జ్యోతిష్యానికి కావచ్చు చాలా దగ్గర సంబంధం అని చెప్పి అనుకోవచ్చు. సో సేమ్ అదే సంబంధం రాజకీయాలతో కూడా ఉందనుకోవచ్చా? జ్యోతిష్యం ఖచ్చితంగా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే నేను అనేది విల్ పవర్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు మీకు అదే పర్సనాలిటీ డెవలపర్స్ ఏం చెప్తారంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు కూడా మనలో ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే ఆటోమేటిక్ అవుతాం. మనలో సంకల్ప బలం అంటున్నాం కదా, వికల్పాలు ఉండకూడదు. సంకల్ప బలంతో పాటు వికల్పం కూడా ఉందనుకో, అంటే అవుతుందో అవుదో, నేను అవుతాను, నేను సీఎం అవుతాను అవును అనుకుంటే మీరు అవ్వలేరు. ఆయనకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిలో మీరు గ్రహబలం కన్నా నేను సంకల్ప బలం గొప్పదంట. ఆయన టార్గెట్ అక్కడే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో పోరాటం సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, పోకిరి సినిమాలో డైలాగ్ లాగా అలాంటి సంకల్పం ఉందని ఆయన ముందుకు వచ్చాడని నేను నమ్ముతున్నా. అందుకని గ్రహబలం కన్నా నేను ఇక్కడ సంకల్ప బలం గురించి మాట్లాడుతున్నా. సో మొత్తానికి తను ఏదైతే వేరే పార్టీ నుంచి మధ్యలో వచ్చి అక్కడి నుంచి టీపీసీసీ తీసుకొని దాని తర్వాత నుంచి చాలా ఫాస్ట్గా ఇంత ఫాస్ట్గా జీరో నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడాన్ని ఎలా చూస్తాను? ఇది మామూలు విషయం కాదు. నాకు నిజంగా భరత్ అనే నేను అనే సినిమా మహేష్ బాబు గుర్తొస్తున్నాడు. ఇక్కడ రేవంత్ అనే నేను, ఇక్కడ భరత్ రేవంత్ చూసారా ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో, ఆ టైప్లోనే అనిపిస్తుంది అది ముఖ్యమంత్రి పదవి అనేది. అట్లాగే ఆయన ఈ అంత పేరు తెచ్చుకుంటే ఆయన ఎంతకాలమైనా ఉండొచ్చు. అది ఆ సంకల్పం అనేది ఆయనకు ఉంది. దాదాపు ఆయన కూడా ఆయన 69 అంటే మరి ఆయన వయసు కూడా దాదాపు ఇంకా బోల్డ్ చాలా కాలం ఆయన రాజకీయాల్లో కొనసాగడానికి అంత స్టామినా ఆయనకు ఉంది. అందువల్ల ఇది ఈ అవకాశం అనేది నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆయనకి 64 సీట్లు రావచ్చు, రేపు పొద్దున అది 100 సీట్లు రావచ్చు, చెప్పలేము అది. ఆ సంకల్పం, ఆ సంకల్పం బలం వల్లే ఆయన అది సాధించగలుగుతున్నాడని అనుకుంటున్నాను. నేను జాతక బలం కన్నా ఆయన సంకల్ప బలమే గొప్పది అనేది నా ఒపీనియన్. అయితే ప్రముఖ ఒక శాటిలైట్ ఛానల్ రేవంత్ రెడ్డి గారిని పిలిచి మరి ఒక క్వశ్చన్ అడిగింది. అవకాశం కానీ ఇప్పటిదాకా మీరు ఎటువంటి అనుభవం కూడా లేదు కదా, మీరు ఈ టైంలో ఒకవేళ కాంగ్రెస్ గెలిచి ఒకవేళ మీరు ముఖ్యమంత్రి అయితే మీరు చేయగలుగుతారా అని చెప్పేసి అడిగినందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇంద్రమ్మ వచ్చి ఇంత అద్భుతమైనటువంటి ఒక రాజ్యాన్ని తీసుకొస్తాను ఏమని అనుకున్నారా? అదేవిధంగా రాజీవ్ గాంధీ ఒక పైలట్, డైరెక్ట్ పైలట్ నుంచి వచ్చేసి ఇప్పుడు అలా చేశారు. సో వాళ్ళిద్దరూ చేయంగా నేను ఎందుకు చేయలేను అనేటువంటి మాటల్లో ఆయనకున్న కాన్ఫిడెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక మహిళ ఉంటుందని చెప్తూ ఉంటారు కదండి. అంటే ఆయన కష్టపడే తత్వాన్ని ఆయన ఇంటర్వ్యూ చూసావు, ఆయన వైఫ్ ఇంటర్వ్యూ, గీతారెడ్డి గారి ఇంటర్వ్యూ ఇప్పుడు ఎన్టీవీలో వంత టీవీలో వచ్చింది. అంజలి గారు చేశారు, దిల్సే అంజలి గారు చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసేటప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, ఆయన నైట్ హోంవర్క్ చేస్తారు, రాసుకుంటారు రేపు ఏం మాట్లాడిన దాని మీద ఆయన స్టడీ చేసి మొత్తం పాయింట్స్ రోజుకి రాసుకుంటారు. ఇప్పుడు కష్టపడే తత్వం అయింది. నేను ఆ ఇంటర్వ్యూలో నేను గమనించిన అంశాలు, పైగా ఆయనకి మీరేమైనా సలహాలు చెప్తారన్నప్పుడు కూడా నేను కూడా కొంత హెల్ప్ చేసి పెడతానని చెప్పి అన్నారు. ఆయనకి ఈ విషయాల్లో నేను హెల్ప్ చేస్తానన్నారు. అంటే ఆషామాషిగా తీసుకోడైనా సీరియస్గా తీసుకుంటాడు. రేపు పొద్దున ఎక్కడైనా మాట్లాడాలన్నా ఏదైనా పని చేయాలన్నా దాన్ని సీరియస్గా తీసుకుంటాడు, దాని మీద స్టడీ చేస్తాడు అని చెప్పి ఆవిడ అన్నారు. కాబట్టి నిజంగా ఆయన సక్సెస్కి నేను అనుకోవడం ఏంటంటే సగం ఆ వైఫ్ కూడా నేను ఇస్తాను. రేవంత్ రెడ్డి ఇంత ఆత్మవిశ్వాసంతో ముందడిగేస్తున్నాడంటే ఆ భార్య సహకారం లేకుండా ఏ వ్యక్తి కూడా అంత ముందుకు వెళ్ళలేడు కూడా. ఆయన సంకల్పాలు ఉండొచ్చు కానీ దాంట్లో ఆకాశంలో సగం అంటారు మహిళని. ఖచ్చితంగా అంత సపోర్ట్ ఆయన వైఫ్ నుంచి కూడా లభించిందని నేను అనుకుంటున్నాను. చూద్దాం సార్, మొత్తానికి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రకటిస్తానికి మాత్రం కొంత గ్రహస్థితులు వాటి వల్లనే కొంత డిలే అయిందని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా నిజంగా కావచ్చు. చూద్దాం మరి మొత్తానికి ఆయన పరిపాలన ఎలాంటి మంచి మంచి పనులు జరుగుతాయో చూద్దాం. సో ఇదండి మొత్తానికి రేవంత్ రెడ్డి గారి ఒక పేరు రావడం మాత్రం కొద్ది ఆలస్యమైనా దాని వెనుక కొంత గ్రహస్థితులు ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి దీనివల్ల కొంత డిలే జరిగిందంటున్నారు. మొత్తానికి ఆయన మంచి సుపరిపాలన జరగాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.